జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియ్యాలి. గురుగారు, ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి, ఏ నక్షత్రం వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుందా బంధం అనేది? సాధారణంగా ఏంటంటే నక్షత్ర పొందన అంటారు. నక్షత్ర పొందనలో మనకి ఏంటంటే ఏ ఫలానా నక్షత్రం వాళ్ళు ఉంటే ఆ నక్షత్రంతో పొందనం జరిగిందా లేదా చూస్తామట. సో అశ్విని నక్షత్రం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయి యొక్క నక్షత్రం నుండి పొందనం చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి అశ్విని నక్షత్రం అనుకుందాం. అశ్విని నక్షత్రంలో లెక్కలు కడతారన్నమాట. తర్వాత వచ్చే నక్షత్రాలు ఏవి, అందులో సాధన తార ఉందా, సంపద తార ఉందా, మిత్రతార, పరమిత్ర తార, ఇలాగా రకరకాలుగా తారలు అని చూస్తామట. దీనికి ఒక క్యాలిక్యులేషన్ అంతా ఉంటుందన్నమాట. ఇది పంచాంగం మనకి ఎప్పుడు కనబడుతుంది అన్నమాట. అటువంటిప్పుడు ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం అన్నది ఒక అమ్మాయి అయితే అప్పుడు ఆ అమ్మాయిని ఏ నక్షత్రం ఉన్న ఇంటికి పంపించాలి. అంటే భర్తగా వెళ్ళి ఆ ఇంటి యజమాని వాళ్ళతో కలిసి ఉండడానికి వివాహ వ్యవస్థకి ఏ నక్షత్రం చూడాలి. అని దాంట్లో మొట్టమొదటి కనబడేది అశ్వినికి సంపద తర ఏదంటే భరిణి నక్షత్రం అవుతుందన్నమాట. అంటే ఈ భరిణి నక్షత్రం ఏదంటే ఏంటంటే ఒకవేళ ఈ అమ్మాయి అక్కడికి వెళ్తే భరిణి నక్షత్రం ఇంట్లోకి వెళ్తే భర్త భరిణి నక్షత్రం అయితే సిరి సంపదలన్నీ ఆ ఇంటికి కలిసి వస్తాయని. సో అశ్విని నక్షత్రం అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే వాడు భరిణి నక్షత్రం ఉన్న అబ్బాయిని చూసుకుంటే వాడు బాగుంటుంది చెప్తామన్నమాట. నక్షత్ర ప్రకారం ఇంకా మళ్ళీ లగ్నాలు రాసులు రకరకాలు ఉంటాయనుకోని, బట్ ఓన్లీ నక్షత్రం మీరు అడిగారు కాబట్టి భరిణి నక్షత్రం వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్తే అది బాగుంటుందన్నమాట. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ఏంటంటే భరిణి నక్షత్రం కాకుండా అలాగే మనం తీసుకుంటే రోహిణి నక్షత్రం తీసుకుందాం. భరిణి బదులు రోహిణి తీసుకుందాం, మళ్ళీ దానికి అధిపతి మనకు ఎవరైనా వేరే సంగతి. రోహిణి నక్షత్రం వెళ్ళేసరికి మనకేమవుతుందంటే అది ఇది ఎలాగైతే సంపద ఇస్తుందంటారో అలాగే మన రోహిణి నక్షత్రం కలిసి క్షేమతార అవుతుందన్నమాట. రోహిణి అనేది ఎప్పుడైతే క్షేమతార అంటే ఆ ఇంటికి వెళ్తే క్షేమంగా ఉంటాం. మనకు ఆ ఇంట్లో వెళ్ళడం, ఆడపిల్ల వెళ్ళడం వలన సంపద కావాలా క్షేమంగా ఉండడం కావాలా అది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే చాలామంది సంపద కోరుకుంటారు, కారణం ఎందుకంటే వాళ్ళు ఏదో చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు వెళ్ళిన చోట సంపదలు అది ఉండి కలిసి వచ్చి ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని సంపదారం చూస్తుంటారు. కొంతమంది ఏంటంటే క్షేమతార చూస్తుంటారు. క్షేమతార సాధన ప్రయాణాలు చూస్తుంటారు, బట్ ఇందులో కూడా క్షేమతార అయితే కొంచెం పోవాలి కదా. అమ్మాయి అక్కడ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మనకి అదే ఇంపార్టెంట్ అని చెప్పి క్షేమతారని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి రోహిణి నక్షత్రం చూసుకుంటే అది బాగుంటుంది. అంటే అశ్వినికి భరిణి, తర్వాత మనకు కనబడేది రోహిణి నక్షత్రం కనబడుతుందన్నమాట. అలాగే మనం ముందుకు వెళ్ళిపోతుంటే మనకి ఏంటంటే ఆరుద్ర నక్షత్రం కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే కనిపిస్తుందో ఇది ఎలాగంటే సాధన తారవుతుంది. ఇప్పుడు సాధారణంగా అంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అంటే మన ఇంట్లో మగ పిల్లడు ఉన్నాడు, వీడు ఏమీ సాధకుడు కాదు, ఏదో అలాగా తండ్రి గారి ఆస్తిని ఖర్చు పెట్టాడు, కూడా లైన్లో గాడీలో పాడలేదు, వీడికి సరైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే కాబట్టి లైన్లోకి రాడు అని అనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అశ్విని నక్షత్రం అమ్మాయిని చూడడం ప్రయత్నం చేస్తారు ఆరుద్ర నక్షత్రం వాడు. కారణం అంటే ఈ అశ్విని నక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని కనుక చేసుకుంటే ఈమె ఒక సాధనగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆ ఇంటి వ్యవహారం అంతా మార్చేస్తుంది అద్భుతంగా. సో సాధారణ పూర్వవర్షంలో అంటే మనకు ఒక 20-30 ఏళ్ల క్రితం రోజుల్లో ఏం చేసేవారంటే ఇలా చూసేవారు. ఒక వ్యాపార కుటుంబం ఉంది, ఒక వైశ్యాసులు మంచి వ్యాపారస్తులు ఉన్నారు, లేకపోతే ఒక బంగారు వ్యాపారస్తులు ఉన్నారు, లేకపోతే బట్టలు వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ పిల్లలు సాధారణంగా ఏంటంటే చదువు తక్కువ ఉంటుంటుంది, వ్యాపారంలో దింపేస్తుంటారు. ఎందుకంటే వ్యాపారం మాకు ఉందిగా చదువు ఏంటిది, కానీ వాడు ముద్దుగా తయారవుతాడు, ఏ పని చేయలేకనే ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే సాధన తారంతో కూడిన నక్షత్రం చూడాలనుకుంటారు. సో మన పిల్ల ఆడ అశ్విని నక్షత్రం అమ్మాయి కానీ ఒకవేళ కానీ ఆరుద్ర నక్షత్రం అబ్బాయిని చేసుకుంటే ఒక సాధకురాలాగా వెళ్ళి ఆయన లైఫ్ని మారుస్తుంది, ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ కనబడతాయంటే అమ్మాయి వస్తే పెళ్ళి అయితే కానీ బాగుపడరా అంటుంటారు చాలామంది, పెళ్ళి అయిన తర్వాత బాగుపడ్డారా అని చెప్పి చాలామంది ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇలాంటి నక్షత్రాలు వాళ్ళు చూసేయడం వల్ల అమ్మాయి రావడం సాధనతో చేసిన సక్సెస్ఫుల్ అని ఉంటుంది మనం చెప్పుకుంటామన్నమాట. ఇది ఒక బెస్ట్ నక్షత్రం అంటే మనం ఇప్పుడు భరణి అనుకున్నాం ఒకటి, అలాగే మనం కూడా చూస్తే రోహిణి అనుకున్నాము, అలాగే మనం చూస్తే ఆరుద్ర నక్షత్రం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ మూడు నక్షత్రాలు అశ్విని వాడు, అలాగే ఇంకొక మూడు నక్షత్రాలు కూడా ఉన్నాయి, అదేంటంటే పుష్యమి నక్షత్రము, ఆశేష నక్షత్రం కూడా అశ్విని వాళ్ళకి బాగానే ఉంటాయి.
సో ఇది ఏంటంటే ఈ పుష్యమీ నక్షత్రం అంటే మన శని నక్షత్రం కదా అని అనుకోవడానికి ఏంటి ఇప్పుడు అలా అలా వెళ్ళకూడదు ఇంకనమాట. అలాగే ఆశ్లేష నక్షత్రం మనకి బుధుడు నక్షత్రం కదా అలా అని చూడగలం. నక్షత్రాలు సాధన సంపద ఇవన్నీ ఒక ప్రమాణికంగా మన పెద్దవాడు పంచాంగంలో రాసింది, ఆ రాసిందే మనం ఫాలో అవుతుంటాం అన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే అశ్విని నక్షత్రానికి భరణి బాగుంటుంది. అలాగే అంటే ఒక లైన్లో కలిసారు మనకున్న 27 నక్షత్రాలలోని మనం తీసుకుంటే కనీసం ఒక 12 నుండి 14 నక్షత్రాలు సూట్ అవుతాయి అశ్విని నక్షత్రాలకి. సో మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే ఈ వీటిలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అబ్బాయి ఉన్నప్పుడు మనకి ఏ నక్షత్రం తెచ్చుకోవాలి, అబ్బాయి నక్షత్రం నుండి మనం ఏ నక్షత్రం తెచ్చుకోవాలి చూసుకుంటామట. అప్పుడు చూసినప్పుడు కూడా ఇలాగే చూస్తారు వాళ్ళు, మన ఇంటికి ఏ నక్షత్రం వస్తే బాగుంటుంది అని చూస్తారు. సాధన తార కావాలా, సంపద తార కావాలా, అమ్మాయి వస్తే మనకు సంపదలు కావాలా, అమ్మాయి వస్తే మనం నీళ్ళు నిలబెట్టాలా, మిత్రతార కావాలా, పరమమిత్రతార కావాలా, ఇలాగా చూసుకుంటారు వాళ్ళు. చూసుకుని నక్షత్రాన్ని మనం బేస్ చేసుకుని మనం ముందుకెళ్దామట. ఇట్లాంటి కంపేర్ చేసుకుంటూ మనం ప్లానింగ్ కానీ చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలిగితే మనకేంటంటే ఇందులో ఉన్న 10 పాయింట్లు ఉంటాయి. వివాహం అనేసి 10 రకాల పాయింట్స్ ఉంటాయి. సో అందులో ఒక పాయింట్ ఏంటంటే నక్షత్ర సంబంధం, అంటే నక్షత్రం కలిసే తారాబలం కలిసిందా లేదా అనేది ఒక పాయింట్ అనమాట. ఈ తారాబలాలు కలిస్తే దానికి ఇంకొక పాయింట్ ఏంటి వస్తుందంటే ఎన్ని మార్కులు వచ్చాయని వస్తుంది. సో అశ్విని నక్షత్రం నుండి భరణి నక్షత్రానికి 8 పాయింట్లు మార్కులు వస్తున్నాయి. ఇది మళ్ళీ ఒక పట్టి ఉంటుందన్నమాట. అలాగే అశ్విని తీసి ఆరుద్ర నక్షత్రంకి ఎంత పాయింట్స్ వస్తున్నాయి. అలాగే మన అశ్విని నక్షత్రం మనం తీసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ పుష్యమి నక్షత్రానికి ఎన్ని వస్తున్నాయి. అలాగే ఇలాగ అన్ని పాయింట్స్ వస్తాయి, అది కూడా చూస్తారు అనమాట. తారాబలం కలిసేటప్పుడు ఒక్కొక్కసారి 20 పాయింట్లు వస్తాయి, ఒక్కొక్క 24 పాయింట్లు వస్తాయి, ఒకసారి 28 పాయింట్లు వస్తాయి కొందరికి కాంబినేషన్. ఇటువంటి చూసి యావరేజ్ ఇస్తే ఆ పాయింట్స్ కూడా ఏంటంటే 15 పైన వచ్చిన పాయింట్స్ అన్ని కొంత పర్వాలేదు అనుకోండి. 18 వస్తే యావరేజ్ 36కి సగం 18, 18 పాయింట్లు రెండు కలవడం వల్ల 18 వస్తే మనం ముందుకెళ్ళిపోవచ్చు అంట. ఒక్కొక్కసారి 18 పాయింట్లు కంటే ఎక్కువ వస్తాయి కానీ నక్షత్రాలు కలవంటారు. సో అందుకేంటే అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళు నేను చెప్పిన నక్షత్ర వాళ్ళని చూడొచ్చు, అలాగే పాయింట్లు ఎలా కలిసాయని కూడా చూసుకోవాలి. చూసుకుని ముందుగా వెళ్ళగలితే ఏంటంటే ఒక బేసిక్గా కొంత 50% వరకు మనం పర్వాలేదు అని పాజిటివ్ ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం బియాదు.